वजीर अफजाइश मवेशियां थलसानी श्रीनिवास यादव ने मुतालबा किया कि कांग्रेस और बीजेपी जो वोटों के लिए आवाम के पास आती हैं वो ये बताएं कि उन्होंने क्या किया। बापूनगर अमीरपेट डिवीज़न के तकरीबन 50 अफराद ने वेस्ट मारेटपल्ली में वाक़ उनकी रिहायशगाह पर वजीर मौसूफ से मुलाकात की और उनकी मौजूदगी में BRS में शमूलियत इख्तियार कर ली। वजीर मौसूफ ने उन्हें पार्टी का खंडवा पहनाया और पार्टी में उनका इस्तकबाल किया। इस मौके पर उन्होंने कहा कि अगरचे के मुल्क की आज़ादी के 75 साल से ज़ायद का अरसा हो चुका है, लेकिन तेलंगाना रियासत की तशकील के बाद सिर्फ 9.5 बरस में सरद नगर हल्के में हकीकी तरक्की और फराही काम अंजाम दिए गए हैं। ఈ నెల 30వ తేదీన ఎన్నికలు అనేది మనందరికీ తెలుసు. అయితే హైదరాబాద్ గ్రేట్ హైదరాబాద్ పరిధిలో మన రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నటువంటి ప్రభుత్వం గ్రేట్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి అన్ని సీట్లు కూడా మరి బ్రహ్మాండంగా నిలవబోతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలు కూడా 2014 ముందు ఎక్కడుండే 14 తర్వాత తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మరి ఉద్యమ నాయకులే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం మన రాష్ట్రంలో ఈ 9 సంవత్సరాలలో జరిగినటువంటి అభివృద్ధి ఒకవైపున సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపున రెండోది హైదరాబాద్ చాలా అద్భుతంగా డెవలప్ అయినటువంటిది కూడా ప్రజలందరూ మరి బ్రహ్మాండం పడుతున్నటువంటి సందర్భం ఓటీ లాటాడని కానివ్వండి శాంతి భద్రతల పట్ల మరి ప్రభుత్వం ఏ పద్ధతిలో ఉందో కూడా అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. అంటే ఇది మినీ ఇండియా లాంటిది హైదరాబాద్ అంటే మీకు అందరికీ తెలుసు. తెలంగాణ ప్రాంత వాస్తవ్యులే కానీ దేశంలో అన్ని ప్రాంతాలకు సంబంధించి మరి వారి యొక్క నివాసం కూడా ఇక్కడనే ఉంది. ఆంధ్ర సంబంధించిన వాళ్ళు కూడా ఎక్కువ శాతం కూడా ఇక్కడ నివాసం ఉంటారు మనందరికీ తెలుసు. సేమ్ టైం నార్త్ ఇండియన్స్ కూడా పెద్ద ఎత్తున ఉండడం అందరూ కూడా కోరుకునేదే ఒక గుడ్ గవర్నెన్స్ ఉంది మాకు, ఏ ప్రభుత్వమే ఉండాలని కోరుకుంటున్నటువంటి సందర్భం. మాకు కూడా గాంధీజీలో పాదయాత్రలు కార్యక్రమాలలో తిరుగుతున్నప్పుడు ప్రజల నుంచి అశేషమైనటువంటి స్పందన మీ ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇది చెప్పుకుంటూ పోతే సంక్షేమ కార్యక్రమాలు కానీ ఒక మూర్ఖుడు వాడిని మూర్ఖుడు అనాలా లేకపోతే మేము అత్తులు దాటి మాట్లాడాలన్నా తెలియదు. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల చరిత్రతో నాకు అర్థం కాదు కానీ ఒక పిసిసి ప్రెసిడెంట్ని ఒక మూర్ఖుడు పెట్టుకుంది అంటే ఒక లాంగ్వేజ్ లేదు ఒక అంటే చట్టసభలో ఒక హోదాలు ఉన్నప్పుడు అంటే ప్రజాస్వామ్యం లేదంటే కొన్ని హోదాలకు గౌరవం ఉంటుంది. ఈ దేశంలో ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థలో చట్టం కల్పించినటువంటి చట్ట భద్రత ఉన్నటువంటి కొన్ని పదవులు ఉంటాయి, వాళ్ళని గౌరవించవలసినటువంటి బాధ్యత పసుపుల రాజకీయ పార్టీలకు కానీ ప్రజాప్రతినిధులకు ఉంటాయి. వాడేదో అసలు మూర్ఖంగా ఒక వ్యక్తిని బట్టి టార్గెట్ చేసి మాట్లాడటం, వల్గర్గా మాట్లాడటం, ఏ కాన్స్టిట్యూన్సీ పోతే ఆ కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యేని పట్టుకొని చిల్లరగా మాట్లాడటం. అంటే విఘ్నులైనటువంటి ప్రజలు ఆలోచన చేయాలి. ఇటువంటి మూర్ఖుని పిసిసి ప్రెసిడెంట్ పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీ మరి ఏ విధంగా పోరాటం చేస్తుందో మీరే ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి నేను వాళ్లకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రెండోది మేము హ్యాట్రిక్ కొట్టబోతున్నాం. సంపూర్ణంగా ఈ 9.5 సంవత్సరాల పరిపాలనలో ఒక వైపున సంక్షేమం అభివృద్ధి
నీళ్లు నిధులు నియామకాల మీద జరిగిన సుదీర్ఘ పోరాటంలో సక్సెస్ఫుల్ గా అవి సాధించుకుంటూ ముందుకెళ్ళి ఇంకా చేయవలసినటువంటి అంశాలు కూడా చాలా ఉన్నాయి. బట్ ప్రజలకు మా పార్టీ పట్ల మా నాయకత్వం పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం ఉంది. అంటే ఓటేంటే కేసీఆర్ గారు ఏదైనా చెప్తే చేస్తారు అనేటువంటి గొప్ప నమ్మకం. గతంలో మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలే కాకుండా మేనిఫెస్టోలో లేనటువంటి అంశాలను కూడా చేసిన అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్. జర్మనిటన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ మీర్ జవాద్ జార్ ఖాన్, సీనియర్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్థోపెడిక్ సర్జన్, బోన్ ఫ్రాక్చర్, జాయింట్ రిప్లేస్మెంట్, హిప్ రిప్లేస్మెంట్ ఆర్ స్పైన్ సర్జరీ కామయాబీ సే అంజామ్ దే రహే హై. ఇస్కే అలావా న్యూరో సర్జరీ, కార్డియాలజీ, గైనకాలజీ, డెంటల్, జనరల్ మెడిసిన్, డయాలిసిస్ ఆర్ ఫిజియోథెరపీ జైసే శోభజాత్ మే ఇంతహాయి కామయాబీ కే సాథ్ వాజిబీ ఫీస్ మే ఇలాజ్ కియా జా రహా హై. షేరింగ్ ఆర్ ప్రైవేట్ రూమ్స్ అస్పతాల్ మే 24 ఘంటే MRI, CT స్కాన్, 2D డిజిటల్ ఎక్స్రే, అల్ట్రా సౌండ్, ఆపరేషన్ థియేటర్, ICU ఆర్ ల్యాబ్ కి సహూలత్ దస్తయాబ్ హై. ఆప్కి ఉమ్మీదో కే ఎహన్ ముతాబిక్ జర్మన్టన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, పిల్లర్ నంబర్ 150, అతాపూర్, హైదరాబాద్,